కోడలు వస్తే గాని అత్తల గుణం బయటపడదని అంటుంటారు. ఎవరి మీద రానన్ని జోక్స్, మీమ్స్ అత్తా కోడల బంధంపై వస్తాయి. కానీ వాస్తవంలో వారు స్నేహితులుగా మెలుగుతారు. దీనికి ఉదాహరణగా నిలిచారు ఈ అత్తా కోడలు. అసలు అత్తా కోడళ్లకు పడదు అన్న కాన్సెప్ట్ మీద కొన్ని వేల ఫ్రాంచైజీలు సీరియల్స్ రూపంలో, కామిక్స్ మీమ్స్ రూపంలో ఇప్పటికీ నడుస్తున్నాయి. అసలు అత్తా కోడళ్లకి ఎందుకు పడదు అంటే ఉప్పు తక్కువైందని, పప్పు ఎక్కువైందని సిల్లీ రీజన్స్ చెప్తారు. కానీ సైకలాజికల్గా ఉన్న సమస్యలను సీరియస్గా ఎవరూ బయటపెట్టరు. నిత్యావసర సరుకులు, వంట సామాన్లలా కలిసిమెలిసి ఉండాలని, అత్తాకోడళ్ల బంధం పెనంమీద దోశలా పెనవేసుకోవాలని అంటారు. కాని ఎంత అనుకున్నా దాదాపు చాలా ఇళ్లలో అత్తా కోడళ్ళు ఎడమొఖం పెడమొఖం పెట్టుకుని ఉంటారన్నది నిజం. అత్తా కోడలు అనగానే ఉప్పు నిప్పుగా ఉంటారని, చీటికీ మాటికీ పోట్లాడుకుంటారని, అందుకే అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అనే సామెత కూడా వచ్చింది. అత్త అంటే పోరు అని, కోడలంటే పెత్తనం చలాయిస్తుందని, వీరి మధ్య మగవాళ్లు నలిగిపోతుంటారని కథలు కథలుగా చెప్పుకుంటారు. అత్తా కోడళ్ల మీద జోక్స్, మీమ్స్ అనేకం పుట్టుకొస్తుంటాయి. కానీ వాస్తవంలోకొచ్చేసరికి భర్తతో పంచుకోలేని చాలా విషయాలు కోడలు అత్తతో పంచుకుంటుంది, అనుమానాలను నివృత్తి చేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే పుట్టింట్లో నేర్చుకోలేని పనులను కోడలికి అత్త నేర్పిస్తుంది. ఈ సమయంలో కొంత మనస్పర్ధలు ఏర్పడినా తిరిగి నచ్చజెబుతుంది. ఇవన్నీ తెలియని వ్యక్తులే అత్తా కోడళ్ల బంధంపై బురద చల్లడం ప్రారంభించారు. అత్తా కోడళ్ల మధ్య బంధం చావులోనూ విడదీయలేనిదని నిరూపించారు ఈ ఇద్దరు. ఎన్నో ఏళ్లుగా కలిసిమెలిసి ఉన్న అత్త ఒక్కసారిగా చనిపోయిందన్న వార్తను దిగమింగుకోలేని కోడలు కొన్ని గంటల్లోనే మృత్యువాత పడిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం తహసీల్దార్ నిడిగంట్ల వెంకట్రావు ఇంట్లో ఈ తీవ్ర విషాదం నెలకొంది. వెంకట్రావు తల్లి దుర్గమ్మ, భార్య పద్మజ గంటల వ్యవధిలో మరణించారు. అత్తా కోడలు ఒకే రోజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషాద ఘటన లావేరులో చోటు చేసుకుంది. వెంకట్రావు తల్లి దుర్గమ్మ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోంది. మంగళవారం వేకువజామున అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్గమ్మ మృతి చెందింది. అయితే ఈ మరణవార్త కోడలు పద్మజ చెవిలో పడింది. ఎంతో కాలంగా ఆమెతో మంచి అనుబంధం ఏర్పరచుకున్న కోడలు అత్త చనిపోయిందన్న విషయం తెలిసి తట్టుకోలేకపోయింది. అత్త లేదన్న వార్తను జీర్ణించుకోలేకపోయిన కోడలు కన్నీరు మున్నీరయింది. ఈ బాధలోనే పద్మజకు గుండెపోటొచ్చింది. ఆమెను హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కొన్ని గంటల్లోనే ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో వెంకట్రావు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.